ప్రధాని నరేంద్ర మోడీపై ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా కొనరావుపేట బీజేపీ నిరసన కార్యక్రమం శుక్రవారం జరిగిన రైతు ధర్నా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మానకొండూరు శాసనసభ్యులు రసమే బాలకృష్ణ దిష్టిబొమ్మను కొనరావుపేట మండల కేంద్రంలో దగ్ధం చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులు బీజేపీ కార్యకర్తలు నేతల దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అనంతరం కొనరావుపేట భారతీయ జనతా పార్టీ నేతలు రామచంద్రం తదితరులు మాట్లాడుతూ రసమే బాలకృష్ణ నోటి కి వచ్చినట్లు మాట్లాడితే రానున్న రోజుల్లో ఆయనను బయట తిరగనివ్వమని హెచ్చరించారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కొనరావుపేట మండల బీజేపీ నేతలు ఉన్నారు. నిన్నటి రోజు మన ప్రియతమ ప్రధాని గారైన నరేంద్ర మోడీ గారిని మరియు అలాగే పార్లమెంట్ సభ్యులైన శ్రీ బండి సంజయ్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన మన ఎమ్మెల్యే అయిన మన తెలంగాణ ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే అయిన రసమయ బాలకృష్ణ గారు ఏదైతుందో అలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడడం చదువుకోని వ్యక్తులు మాట్లాడినట్టు మాట్లాడడం మరి పరిజ్ఞానం లేని మాటలు మరి ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడు మరి అలాంటి ఎమ్మెల్యేను ఈ తక్షణమే విధుల నుంచి తొలగించాలి. మరి టీఆర్ఎస్ గుండాలు తప్ప ఎవరు లేరు, వాళ్ళ కార్యకర్తలు గుండాలు తప్ప ఏ ఒక్క రైతు లేడని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. రోజు రైతుల గురించి ముసలి కన్నీరు కారుస్తూ టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ధర్నా కార్యక్రమాన్ని వివరించాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక మా సిరిసిల్ల సిన్నోడైతే ఎన్నెన్నో చిత్రాలు చేస్తాడు. నిన్నటి రోజు మా సిరిసిల్ల సిన్నోడు మా రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ గారి గురించి బండి సంజయ్ కాదు తొండి సంజయ్ అన్నాడు. అరే ఓ సన్నాసి, కేటీఆర్ అని అంటేనే కల్వకుంట్ల తారక రామారావు కాదు, కలవకుండా తిరిగే రామారావు అని చెప్పి ప్రజలు ఇక్కడ చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా చెప్తున్నా మరొకసారి, ఖచ్చితంగా రైతుల శ్రేయస్సు కోరుకునేటువంటి ప్రభుత్వమే మోడీ గారి ప్రభుత్వం. ఖచ్చితంగా వరే పండించాలని చెప్పి మీ అయ్య చెప్పిన, అసెంబ్లీ సాక్ష్యం చెప్పిన, మీ నాయన చెప్పిన మాటలున్నాయి. అదే మీ నాయన నోటి నుండి ఈరోజు వరి పండియొద్దు అని చెప్పి మీ నాయన అంటున్నటువంటి మాటలున్నాయి. మా అధ్యక్షుడు చెప్పినట్టుగా మీ మెడలు వంచైనా సరే ప్రతి చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయించేంత సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది. ప్రతి కార్యకర్త కూడా మీ వెనుక పడి ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటం చేస్తారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి గనక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినట్టయితే బిడ్డ నిన్ను తిరగనీయం, సిరిసిల్ల ప్రాంతంలో నువ్వు నిలబడ్డటువంటి ప్రాంతంలో నిన్ను తిరగనీయమని చెప్పి సందర్భంగా మరొక్కసారి హెచ్చరిస్తున్నాను.